ఏం చేసినారు రా సైకిల్ ని? ఇది కొట్టేసినారు కదా, దామగాడికి కొట్టినాడా? పాపం పిల్లని సైకిల్ రా, ఎందుకు అట్టి చేసినారు? ఎన్నిసార్లు కలుసుకుంటావు అంటే ముర్ర రానందుక ఏ ప్రేమ అది కాదు. అంతే, ఏం చేసి వచ్చినావు బల్లో ఈరోజు? రా ఇట్రా బల్లో, ఏం చేసి వచ్చినావు? ఏం రాసినావు? అక్కర్రుడు ఏ విషయాలు రాసినావా? ఎన్ని ఏ విషయాలు రాసినావు? 5 ఏబిసీలు రాసినావా? నీకు దండిగా వచ్చాయి. నువ్వు ఆ మట్టి నా కొడుకు ఇద్దరు కంటే కూడా బాధ అవుతావులే. ఎవరు ఎందుకు రా పిల్లం కొట్టినామట? కొడక నరుకుతాడు నువ్వు పిల్ల జోలుకున్నావంటే. ఈమె నిన్ను కొడితే నువ్వు ఈమెను కొట్టినావా? అయినా మీరు ఎందుకు కొట్టుకుంటారు రా ఎప్పుడు చెప్పు. ఎవరికి? ఎవరు బుట్ట? తర్వాత నువ్వే కొట్టావా? వాడే కొట్టినా నిన్ను. మళ్ళీ నా కొడుకు నువ్వు కొట్టినావు అంటున్నాడు. ఒరే ఒరే అబద్ధం ఆడుతున్నావు దొంగ నా కొడక. పిల్ల మీద మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తున్నారా? ఇద్దరు వేసిన కొడుకులు బుట్ట తగిలిచ్చినాడు నెత్తికి. ఆడ తగిలిచ్చినాడు బుట్ట తందాంలే పడు పట్టుకొని కొడుకుని. ఇట్రారా నువ్వు? రే ఇట్రారా నువ్వు? ఇట్రా ఇట్రా నువ్వు దగ్గర ఇట్రా నువ్వు ఇక్కడ రా. ఎందుకు రా పిల్ల పిల్లలు కొట్టినావట? పట్టుకోమా కొడుకుని, పట్టుకోమా కొడుకుని, లిగ్గరామా లిగ్గరా లిగ్గరామా నా కొడుకుని. ఏ అంత నిన్ను పడక పిల్లని ఏమైనా అన్నావంటే అసలు నమ్మేసినావు ఇప్పుడు ఎంత? నువ్వులే నువ్వులే ఇంకా అసలు నమ్మేస్తే ఏం కాదు. వాళ్ళు ఎవరో విమానం వేసుకుని వచ్చింది తీసుకోమన్నారు. పాసుకున్నప్పుడు విమానం కనిపించింది నీకు? అయితే ఆ విమానంలో ఎత్తుకురా సమ్మని. ఎట్లా మళ్ళీ ఇప్పుడు చూడు అసమ్మకు ఒకసారి నీ మానాలు వచ్చినాయంట. మరి పేట మనకు అసమ్మ లేదే. ఏం చేద్దాం ఇప్పుడు? మళ్ళీ అసమ్మ ఎత్తుకుపోయినారు ఒక పాము తిరిగింది మీ ఊరికాడ? మీ ఇల్లది మీ ఊరు కాదు. సరేలే ముగ్గురు వచ్చింటే అసమ్మా వాళ్ళ పెద్దమ్మ కాడిపోయింది. గుద్దుతా పోపో గుద్దుతా. మేము కొడతాం కదా ఫ్రెండ్స్, అబద్ధాలు ఆడకూడదని కొట్టేందుకు మమ్మల్ని కొడతాం. తెలియదు అబద్ధాలు ఆడితే కొడతాం. జాచులు ఫ్రెండ్స్, జాచులు జాచులు మాకందరు జాచులే. ఏ ఆడుకోరే మిద్దె కాదు కింద దిగో నన్ను కింద దిగాలా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ. సో మొత్తానికి అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ప్రస్తుతానికి ఈరోజు చాలా తక్కువ పని చేశాను. ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలంటే ఈరోజు ఎక్కువ పని బాగా సుబ్బుకే అయిపోయిందన్నమాట. అందుకోసం కొంచెం సుబ్బు కూడా పెయిన్స్ వచ్చినాయంటే తన కోసం ఎన్నీలు కలుస్తున్నాను. సో తనకు బాగా పెయిన్స్ ఒళ్ళు నొప్పులు ఉన్నాయనేసరికి ఏదో మడికట్ట నచ్చిన నస్తున్నాయి అనేది. సో అందుకోసమే తనకైతే వెన్నీలు కాలుస్తున్నా. చేయాలి కదా ఫ్రెండ్స్, ఏదో ఒక పని అయితే చేసేయాలి కదా. తను నా కోసం గడ్డి వచ్చింది, నేనైతే తన కోసం నీళ్ళు అయితే పెట్టేశాను.
సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం ఈ షర్ట్ ఇంతకు ముందు అంతా పురుగు పట్టింది, దోమ ఉంది అని, అదేంది బూడిద తల్లిచ్చాం కదా శుభ్రతో. సో ఇప్పుడు చూస్తే దోమ చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే కానీ ఈరోజు ఏంటంటే మళ్ళీ ఒకసారి అంటే ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ లెక్క కట్టు లెక్క అంట ఆశేతి ఏమైనా లడ్డు చేసే తెచ్చి నాకు లెక్క లేకుండా ఇద్దాం అనుకుంటా ఏమను ఇది నా ఖర్చులకు ఫ్రెండ్స్, వారం ఖర్చులకు నాకు ఇది. ఏ నీకేంట్రా వారం ఖర్చులు ఉంటాయనుకుంటారా? ఏదో ఫ్రెండ్స్ ఎప్పుడన్నా నోరు తీర్తరలేసి ఏదైనా కొనుక్కాలని కూడా 10 రూపాయలు దూరం ఉండాలి కదా. సో అందుకోసం నేను 100 రూపాయలు మెయింటైన్ చేస్తాను వారానికి. ఆ 100లు కూడా ఏమి దుబ్బుకుపోయి టమాటో పలు కొనుక్కొచ్చుకుంది. ఏమన్నా మనిషి అంటారా ఏమని చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అంటే నేను ఒక్కనే తినేది, నువ్వు తినవు బో, నీ పాల లెక్క అన్ని లెక్కలు దాచిపెట్టుకుంటున్నావే దానిలో చూసు. అయిపోయిందిలే ఇంకేం రాలే అవగదు బియ్యం మూటది వాడిన కాదు. సో సర్లేండి ఆమె కాడ కొనమంటే అన్ని తప్పులు అంటే చెప్తారు కానీ మరి నువ్వు తప్పులు చెప్తావని మేము పక్క వచ్చినా కానీ ఇంతకు నీళ్ళు పోసుకుంటావు పోసుకోను చెప్పు, నీళ్ళు పోసుకుంటావు పోసుకో చెప్పే వచ్చి మట్టి మొక్క దానా ఎప్పుడు నీళ్ళు పోసుకుని కూడా ఒప్పుకోలేదు. ఏం బిల్డప్ చేస్తుంది ఫ్రెండ్స్, అబ్బా 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 ఒక పూట నా నింపకుండా గడ్డి కోసింది కోసినావనే కదా ఇంకా నీకు నీళ్ళు పెట్టాను ఇంకా ఆడ చేసినాను ఆడ చేసినాను ఈడ చేసినాను ఇంకా రెస్ట్ ఇచ్చిన కదా ఇంకా ఆడే అవును మళ్ళీ ఇంకా నొప్పులు ఉన్నాయని కదా నీకు నీళ్ళు కంచిన నేను ఇంకా తగ్గాలి మళ్ళీ దానికి బో బో నీళ్ళు పోసుకుని గుడి అంటే నీళ్ళు కూడా వేలైంది పో నాయనా వద్దు నాయనా ఎప్పుడు మళ్ళా నువ్వు ఇంట్లో పని అంతా చేసుకోవాలా, నీ కొడుకులు బట్టలు అన్ని బారేసిండ్రా, వంటలు చేసుకోవాలా, మళ్ళీ నీకు బాటిల్లో పక్కన పాలు ఇచ్చడానికి మళ్ళీ నీకు బాటిల్లో నేనే పాలు పోసేయాలా, నువ్వు పాలు కూడా పోసుకోదా ఓ ఏయి అంటే బండలు ఏయి అంటే వేసినా వేసినాక తుడుచుకోలా సరే సర్లే కానీ. సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ ఇంకా ఆడిపోతే ఇంక ఎన్ని చెప్తాదిలేండి ఇన్ని చెప్తారంటది సాయంత్రం వరకు అని చెప్తుంది. సో మొత్తానికి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను బూడిద చల్లుకోవడం. ఆల్రెడీ తీసి పెట్టాను అనమాట, పొయ్యి అంటించేటప్పుడే బూడిద మొత్తం తీసి పెట్టాను. తగ్గిందిలే పురుగు దీనికి. సో మన ఏంటంటే సుబ్బు వాన పడుతున్నాయి కాబట్టి బరగడ్డు ఈరోజు ఇప్పటికి ట్రై చేసినాం ఫ్రెండ్స్. యాది ఏరుపురుగే ఏం లేదు కన్ఫామ్గా ఏరుపురుగే కుళ్ళిపోయింది ఏరు గుళిగలు ఏడండి గుళిగలయ్యి గుళిగిచ్చి గుళిగిచ్చి గుళిలయ్యి నువ్వు పెద్ద దానకారాలు అయిపోయావు నా పాలిట ముందు నీకు చూసుకుంటారా అందరికి ఇచ్చారా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి మొక్కకు కూడా పడిపోయింది కదా. సో ఇదేంటంటే మీకు ఆల్రెడీ చేసిన మొక్క, ఇప్పుడు ఈరోజు ఇంకొక మొక్క వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి ఏదో బంక తెగులు ఏదో వచ్చినట్టుంది. సో దానికి కూడా అన్నిట్లకి ఇదే మంత్రం ఫ్రెండ్స్, మొక్కలకి వేరే మంత్రం ఏమో అవసరం లేదు నాకు తెలిసి. ఇదిగోండి సో దీని నుంచి ఏంటంటే మన గులాబీ చెట్టు కూడా వాగుతున్నట్టుంది, అందుకోసం గులాబీ చెట్టు కూడా కొంచెం పోద్దాం అంతే. అలా సల్లేసినామంటే అయిపోయా సత్తా సత్తవా అన్నిట్లకు అన్నిట్లకు. ఏంటి కోతులు అట్టర్చరాయి లే సుబ్బులు రా సుబ్బులు అంటున్నాయి యాండవు రా పో పారిపోదాం మనం తెరిచిపోయినామని పిలుచున్నాయి నిన్ను పారిపోదాం దాన్ని పిలుచున్నాయి
రెస్ట్ రెస్ట్ దొరుకుతుంది, పారిపోదాం దారి పోతావు. అబ్బా చాలు మన జీవితాలు నాశనం కానీ ఆ వారం. మామూలుగా అయితే శనికి మందు కొట్టింటే దీన్ని కొడుతుంది ఫ్రెండ్స్, కానీ కొట్టలే కదా, ఎందుకంటే ఈ బంక తెగులు అంత సామాన్యంగా పోదు. సో ఈరోజుకైతే జల్లేశాను, మళ్ళీ సాయంత్రంగా జల్లుతాను. ఏ దాంట్లో జయించవచ్చు కానీ ఆడవాళ్ళతో మాట్లాడి జయించడానికి కష్టం కదా. సో ఎన్ని చెప్పినా కూడా మనసుబుద్ధికి జయించడం అనేది కష్టమండి. మొత్తానికి అయితే తనకైతే నొప్పులోనికి అయితే వెన్నీళ్ళు పెట్టేశాను. సో పనులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పెయిన్స్ వస్తాయి, నేను కూడా బాగా అనుభవించానంట. అంటే మందు జల్లెనికి వెళ్ళినప్పుడు చాలా పెయిన్స్ వచ్చాయి. అంటే వేడి నీళ్ళు పోసుకోకుండా చల్ల నీళ్ళు పోసుకున్నట్టే ఖచ్చితంగా పెయిన్స్ ఫ్రెండ్స్. అదే వేడి నీళ్ళు పోసుకున్నామంటే మే ఫ్రెష్గా అన్నీ రిలీఫ్ అయ్యి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ మన గార్డెన్ కొంచెం అదే వర్షం తగ్గేసేసరికి పూలు చూడండి, ఇలా వచ్చేసా తెల్లగా ఉండేటప్పుడు పూలు. సో అక్కడ మనకు ఒక రెడ్ పువ్వు కూడా వచ్చేసింది. ఆ రెడ్ పువ్వు కాడే దీన్ని తినేచ్చినాయి ఫ్రెండ్స్, ఎంత ఏచ్చినాయి కూడా ఎక్కువ తిరుగు తినేస్తూనే ఉన్నాయి. ఈ అంటారు బతకనే బతకనివ్వకుండా, ఈ వంటకు దండుకోవచ్చాయి మొక్కలు బతకనివ్వకుండా. సో ఇక్కడ చిట్టి రోజే బతికేసింది బాగా. సో ఈ మల్లెపూల చెట్లు ఉండవా, ఈ కాలం ఎవరి చెట్టుకు మల్లెపూలు కాయ కానీ మన పూ మన చెట్టుకు గచ్చినాయి. సో ఇక్కడ ఇది ఈ కలకంబరాలు చిన్నగా వచ్చిన ఉన్నాయి. సో ఇక్కడ దీనికి ఒక ఐదారు ముగ్గలు వచ్చేసి ఉన్నాయి. ఇదేమో పెరగకుంది అది. ఓ ఇక్కడ గుండు మల్లె వచ్చినాయి ఫ్రెండ్స్, మన సుబ్బు కొనుక్కొని నాటుకునే గుండు మల్లె. సో ఇక్కడ ఇది థిక్ ఏదో థిక్ రెడ్ లైట్ రెడ్డా ఏదో ఇది ఏదో ఒక రెడ్. సో అదొక పువ్వు అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే నేను నాటిన చెట్టు ఒకే ఒక మొగ్గతుంది ఫ్రెండ్స్, నన్ను తాలి చావుంది సుబ్బు ఈ మొక్క కడ బా ఏం నాటాలే హో అమ్మ అంటున్నాది ఫ్రెండ్స్. కానీ ఏంటంటే అది చచ్చిపోయి ఎక్కుండేది ఆ మొక్క నాకు ఇచ్చిన ఆ చెట్టు నాటిచ్చి నన్ను తల్లి వచ్చినది మీ సుబ్బు రోజు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దీనికి తెగులు వచ్చినట్టుంది, దాని కోసం మందులే. సో ఇక్కడ గులాబీ చెట్టుకు అక్కడ దానికి ఏం రాలేదు. సో దీని నీడ వల్ల దేవన్ దానికి ఈ రెండింటిలో ఒక మొగ్గలు వచ్చినట్లేవో అనుకుంటున్నాం, అందుకోసం ఇది పీకేద్దామా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ దీని నీడ వల్లే ఆ చెట్టు రెండు చెట్లకి మొగ్గలు రాకుండా ఏమో అనే ఆలోచనలు ఉన్నామన్నమాట. సో అన్నింటిలోకి వచ్చినప్పుడు దీనిలోకి కూడా రావాలి కదా, దీనిలోకి రావట్లేదంటే సంథింగ్ ఏదో అవుతుంది అనుకుంటున్నాం. చూద్దాం, రాకపోయినా అంటే పీకేయడమే, ఎందుకంటే మనకు గులాబీ చెట్లు బాగా అందంగా కనపడాలి. దాంతో ఏంటంటే కింద ఇక్కడ చూడండి ఎర్రగా ఉన్నాయి. సో అక్కడ ఎర్రగా లేవు, అది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ టైం కావచ్చుంది, 4 కావచ్చుంది. సో వెళ్ళి పాలు పిండేస్తాను అనమాట. సో అవి ఇంత ప్యాడ్ ఎత్తేసుకుని చూపిస్తాం మీకు. అయ్యేంటి గట్ట వింటున్నాం సొమ్ములో, ఎవరో చెప్పారంట ఫ్రెండ్స్ ఈయనకి ఫస్ట్ పాలు పైన పక్కన వండుకోవాలి లేకుంటే శాతం రాదని. నాకెందుకు నేను నచ్చే బాధపడుతుంది, ఎన్నిసార్లు చెప్పింటున్నాను జాగ్రత్త, మీ అమ్మ ఇచ్చారా వాళ్ళ అమ్మ ఇచ్చారే. సో ఫైనల్గా అయితే మనకు పాలు పిండే పని అయితే అయిపోయింది. లాస్ట్ బరకు కూడా పిండేశాను, ఒకరికైతే ఆల్రెడీ లీటర్ పాలు అయితే ఇచ్చేసి వచ్చేసాను. సో నెక్స్ట్ ఇంకా ఈ పూటకైతే ఇంక నెక్స్ట్ గడ్డికి వెళ్ళాలి. అబ్బో ఏమొచ్చంద్రో అబ్బా ఏమ్మా ఏం మంత్రం నొక్కొచ్చి అసమా తెలిసి ఏమో ఎవరు ఎవరు కావాలా అసమ్మనా అమ్మేసినాం అసమ్మని పొద్దునడి. అయితే నువ్వు వీడి తీసుకుందా, అవి మీకు ఏదో పండగ గౌన్ కావాలని మీ ఎత్తాను అది నీకు చూడు. పెద్దమ్మ ఏదో పండగకు గౌన్ పెట్టిందంట తీసుకోం బావ ఇంటికి, వీడియో తీసుకోండి నువ్వు పెద్దమ్మకు ఒక వీడియో తీసిచ్చి గౌన్ తీసుకుపోయి జేజ్కి మొన్న ఏదో పండగకు నీకు డ్రెస్ కావాలనేది సరేనా. ఏంది నీ డ్రెస్సు పైనేమో ఆ రెండు ఆడిపిల్లటేనా, ఏ
చేస్తాను.